మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది బై టు గ్రీన్ వ్యాలీ రిసార్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్ మోర్. మా హోటల్ లీవ్ చేసేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు హోటల్లో సిగ్నల్ అవి ఏం రావట్లేదు, అసలుకి వైఫై సిగ్నల్ కూడా ముందు హాల్లో కూర్చుండే కూడా రావట్లేదు, అందుకే ఇప్పుడు రిసార్ట్కి వెళ్తున్నాం. రిసార్ట్ నేమ్ బ్రైట్ ల్యాండ్ రిసార్ట్. ఈ 2 డేస్ మహాబలేశ్వరం చుట్టేసి రావాలి, లాస్ట్ డే ఐ గోయింగ్ టు ఎంజాయ్ రిసార్ట్. ఇప్పుడు అయితే ఫస్ట్ పైకి నడుస్తుంది, ఎందుకంటే ట్యాక్సీ లోపల దాకా రావాలంటే వాడు మరీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. ఇంకా చాలా లాంగ్ ఉంది, కానీ పక్కన మా హోటల్స్ టైప్ ఉన్నాయి, కానీ సేమ్ విలాస్ లాగే ఉన్నాయి. 20 స్టెప్స్ వేసేసరికి ఆయాసం వచ్చా, మరి ఏదో కొండ ఎక్కుతున్నట్టుంది. నేను రాత్రి మా బాల్కనీ నుంచి బయటకు వెళ్తేనే ఫుల్ భయంగా వచ్చింది, చుట్టూ మొత్తం సైలెంట్గా. ఫస్ట్ అయితే టాప్కి రీచ్ అవ్వాలి. వెనకాల మా కార్ వస్తుంది, ఐ మీన్ ట్యాక్సీ. ఫైనల్లీ వీ ఆన్ ట్రెక్కింగ్ ఆన్ రోడ్. క్యాబ్స్ ఏమైనా అవైలబుల్ లేవు ఇక్కడ, ఓలా ఆయన ఊబర్ ఇట్స్ నాట్ వర్కింగ్ హియర్, ఓన్లీ బస్సెస్ే. బస్సెస్ కూడా చాలా రేర్గా వస్తున్నాయి, మళ్ళీ ఫుల్ ఫీల్డ్గా. రోడ్ మాత్రం బాగుంది ల్యాండింగ్ టైప్. అండ్ మా రూమ్ నుంచి పైకి రావడం అంటే గగనం కనబడుతుంది, ఇట్స్ సో మచ్ అప్ బట్ వీఆర్ డౌన్ ఆన్ ద హిల్. ఇంకా నడుస్తూనే ఉన్న మ్యాప్రో గార్డెన్స్, నిన్న నైట్ వెళ్ళాం కదా మ్యాప్రో గార్డెన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ సిరప్స్ అండ్ శాంప్లింగ్స్. టీ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, తులసి జింజర్ అండ్ డిఫరెంట్ టైప్స్. టీ మొత్తం చేసుకొని జస్ట్ ఒక 2 టీ డ్రాప్ చేస్తే మొత్తం చేంజ్ వస్తుంది. అదిగోని అదే బస్, అది కూడా బస్సే. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇక్కడ బైక్స్ రెంటల్ ఉంటాయి అనుకున్నా, బైక్స్ రెంటింగ్ ఉంది కానీ ఒక స్కూటీ తీసుకొని పర్ హెడ్ 300 పడుతుంది 4 బైక్స్ హాయిగా. కానీ ఇక్కడ బైక్ రెంట్స్ లేవు, కార్ రెంట్స్ కూడా లేవు, సో ఇట్స్ అ హెట్ వాక్. ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, దేర్ ఇస్ మోర్ కాస్ట్లీ రిసార్ట్స్. పర్ డే 50,000 ఉన్నాయి ఒక హోటల్లో, బ్రైట్ ల్యాండ్ సంథింగ్ ఏదో. కానీ సర్వీస్ అవన్నీ చాలా బాగుంటాయి, రూమ్ మాత్రం అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము తీసుకునే రూమ్ ఏంటంటే డూప్లెక్స్ ఫ్యామిలీ కాటేజ్. అంటే మరి డూప్లెక్స్ అంటే ఐడియా ఉంటుంది, బాగుంటుంది డూప్లెక్స్. పోతే ఇక్కడ ఏసీ కూడా వస్తుంది చెప్పాలని, పిచ్చ కూలింగ్ ఉంటుంది ఇక్కడ కష్టం. ఓ ట్రిప్ ఇన్ మహాబలేశ్వర్. ఇప్పుడు ఫస్ట్ సైట్ సీయింగ్ చూద్దానికి వెళ్తున్నాం, దాని తర్వాత ఒక్కొక్క ప్లేస్ చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఓన్లీ 10 మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ లేక్ వ్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఏవో నేమ్స్ ట్రిప్ అడ్వైజర్స్తో చూసుకోవచ్చు, కావాలంటే మీరు ఏ ఊరికి వెళ్ళా కానీ ట్రిప్ అడ్వైజర్స్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు. నేను అని చెప్పా కానీ ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను మామూలు జనరల్గా టాయిలెట్ వచ్చి వాష్రూమ్కి వెళ్ళాను, వాష్రూమ్కి వెళ్ళి ఇంకా వెళ్తూ ఉండి దాని మీద యూరిన్ దాని మీద ఏమని ఇచ్చారంటే ఏం స్ట్రైట్ అని ఇచ్చారు, అది మాకు తెలుసు కదా. ఇండికేట్ చేసేసరికి చాలా అంటే చాలా పిచ్చి ఉన్నాయి అసలు చూసి. ఆయన చేయండి ఇప్పుడు చూపించడానికి నేను మళ్ళీ వాష్రూమ్కి వెళ్తున్నాను, హోల్డ్ ఆన్. నిన్నటి మార్కెట్ నైట్ వచ్చి శాంప్లింగ్స్ అన్నీ తాగాము. గార్డెన్ మ్యాప్రో గార్డెన్ ఇది. చెప్పాను కదా వాష్రూమ్ ఉందని, మీద ప్లీజ్ ఏం హైట్ అని ఉంది, ప్లీజ్ ఏం స్ట్రైట్ అని ఉందని చెప్పాను కదా, ప్రూఫ్. చూసారా ప్లీజ్ ఏం స్ట్రైట్ అని ఉంది వాష్రూమ్స్ అని.